नमस्ते एनएसटीवी न्यूज़ की स्वागत ना पेरु रेवती मुंदुगा मुख्यांशालु चूद्दाम। జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి చెందిన లోకేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి విసన్నపేట ప్రజలను కోరారు. విసన్నపేట అభివృద్ధి కేవలం వైసీపీతోనే సాధ్యమని, గతంలో ఏర్పడ్డ ప్రభుత్వం చేసిన పనులన్నీ శూన్యమని ఆయన అన్నారు. సౌమ్యుడు ఎవరు పిలిచినా పలికే లోకేశ్వర్ రెడ్డిని గెలిపించుకొని విసన్నపేట అభివృద్ధికి బాటలు వేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఏఎంసీ చైర్మన్ మద్దిరెడ్డి సూరిరెడ్డి, నాయకులు ఎంపీపీ పిల్లి మెరిసి వనజాక్షి, విసన్నపేట వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నెక్కలపు కుటుంబరావు, నాయకులు లాయర్ ప్రకాష్, అనుమోలు శివబాలాజీ, ఒల్లెటి దుర్గారావు, కోటి, విసన్నపేట సర్పంచ్ సాధుపాటి నాగమల్లేశ్వరి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల మీద అవగాహన కలిగిన వ్యక్తి మన భీమిరెడ్డి లోకేశ్ రెడ్డి గారి విజయాన్ని కోరుతూ ఈ రోజు విసన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ భారీ ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు, తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి గారికి, అలాగే తిరువూరు ఏఎంసీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారికి, అలాగే నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తిరువూరు చైర్మన్ గారు, అలాగే అనేక గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు గత 2.5 సంవత్సరాలుగా మన ప్రియతమ నాయకులు ప్రజామిన నవరత్నాల పథకాల అనే సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దాంతో భాగంగానే ప్రజలందరూ కూడా ఇంతకు ముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్ కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీటీసీ ఎలక్షన్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఈ రాష్ట్రం నుంచి ఎన్నికల నుంచి పారిపోయింది. అన్ని నాయకులు అందరి సహకారంతో అన్ని విలేజ్ కూడా చిరత్వం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి విసన్నపేట హెడ్ క్వార్టర్లో మరి ఈరోజు ఈ ప్రోగ్రాం మరి పెడతాం జరిగింది. దానిలో భాగంగానే చాలా పెద్ద ఎత్తున కార్యదర్శులు నాయకత్వంలో, నక్కలపూడి కుటుంబడ గారి యొక్క నాయకత్వంలో, మండల పార్టీ అధ్యక్షులు లోకేశ్వర్ గారు నాయకత్వం అభ్యర్థి అయినప్పుడు కూడా అన్ని గ్రామాల నుంచి కూడా వచ్చేసినటువంటి గ్రామ సర్పంచులు, ఎంపీడీ సభ్యులు, బ్యాంక్ అధ్యక్షులు, అదేవిధంగా మన మండల ఎంపీపీ గారు, అదేవిధంగా జిల్లా డైరెక్టర్ గారు కోఆపరేటివ్ రాణి గారు, మరి ఇక్కడ గెలిచినటువంటి 6 ఎంపీడీ సభ్యులు అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే పెద్దలు, సీనియర్ నాయకులు, మార్కెట్ తిరువూరు ఏఎంసీ చైర్మన్ గారు మద్దిరెడ్డి సూర్యారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ నెల 16వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా తన ఓటు హక్కును వినియోగించుకుని వేల గుర్తుకే ఓట్లేసి అఖండ విజయాన్ని చేకూర్చుందని కోరుతూ ఉన్నాం. మరి వర్షం వచ్చినప్పుడు కూడా, నిన్న మొన్న కూడా ప్రజలందరూ కూడా వర్షంలో కూడా తిరిగి అన్న జగనన్న వైసీపీ అభ్యర్థి లోకేష్ రెడ్డి గారు అంటే మేము అంటూ ఉంటాం. మేమందరం కూడా మంచి విజయాన్ని ఇస్తాం, తప్పకుండా గెలిపిస్తాం అని ప్రజలందరూ కూడా సంఘీభంగా మరి గత 4 రోజుల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు అన్ని గ్రామాలకు కూడా. మరి ఈరోజు కూడా ఆఖరి రోజు క్యాంపస్లో మరి మీ అందరం కూడా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా 16వ తారీఖున ప్రతి గ్రామాలకు కూడా తిరిగి ఎవరు కూడా పనులకు వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతు వాళ్ళు నాయకత్వం వహించి ఓటుకి తీసుకురావాలి, ప్రతి ఒక్కరు కూడా గ్రామాల వారీగా బూతుల వారీగా ఎవరి వార్డులో ఎవరి సెగ్మెంట్లో ఎవరు పంచాయతీ ఏరియాలు వాళ్ళు ఎక్కువగా పోల్ చేయించుకొని కూడా కోరుకుంటూ మరి మరొకసారి మన అభ్యర్థి లోకేష్ రెడ్డి గారికి వేల గుర్తుకే ఓట్లేసి అఖండ విజయాన్ని చేకూరుస్తా కోరుతూ ఉన్నా. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి కూడా మండల పార్టీ అధ్యక్షులుగా మన అందరితో పాటు అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో సమస్య ఉన్నా ఎక్కడ పార్టీ పిలిపించినప్పుడు కూడా అందరం కూడా కలుపుకొని సమన్వయం చేస్తూ పార్టీకి పనిచేసేటువంటి వ్యక్తి మన అందరం వాడు, అందరూ తెలిసిన వ్యక్తి లోకేష్ రెడ్డి గారికి మనందరం కూడా బాగా కష్టపడి పనిచేసి మరి మనం కోరేది ఒకటే,
కృష్ణా జిల్లాలో విశన్నపేట మండలం అంటే మనందరం కూడా మన తీర్పు తర్వాత కౌంటింగ్ రోజున విశన్నపేట మండలం ఈ రంగ